తెలంగాణ రాష్ట్రంలో 17 నియోజకవర్గాల్లో ప్రధానంగా ఈరోజు నల్లగొండకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన కొత్తలో భారత పార్లమెంటుకు ఎన్నికలు జరగగా అందులో నల్లగొండ నియోజకవర్గం నుండి మరి సిపిఐ అభ్యర్థిగా రావి నారాయణ రెడ్డి గారు నెహ్రూ కంటే ఎక్కువ మేయడంతోనే, భారతదేశంలోనే అందరికంటే ఎక్కువ మేయడంతోనే గెలుపొందిన రావి నారాయణ రెడ్డి గారు మరి గెలుపొందడం వల్ల ఈ జిల్లాకే దేశంలోనే ఒక ప్రముఖ స్థానం ఉంది. అదేవిధంగా అప్పుడు నిర్మించిన పార్లమెంటు ఏదైతే భవనం ఉందో ఆ భవన ఓపెనింగ్ కూడా రావి నారాయణ రెడ్డి చేతుల మీదనే చేయడం జరిగింది. ఎందుకంటే నల్గొండ పార్లమెంట్ నుంచి అత్యధికంగా వేయడంతో గెలవడం వల్ల ఆయనకు ఒక ఆ గుర్తింపు లభించింది. మరి ఈ పర్యాయం కూడా ఇప్పుడు 2024 జరుగుతున్న ఈ ఎన్నికల్లో కూడా నల్గొండ జిల్లా ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ జిల్లాలో 14 సీట్లకు గాను 13 సీట్లు మరి కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్నాయి. ఒక సూర్యాపేట మాత్రమే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ చేతిలో ఉంది. అది కూడా అతి తక్కువ అతి స్వల్ప వేయడంతోనే మరి గుంతకల్ల జగదీశ్వరుడు గెలడం జరిగింది. అయితే ఈ నియోజకవర్గాన్ని వీళ్ళు కూడా చాలా సీరియస్గా తీసుకొని అంటే గెలుపు ఎట్లా గెలుస్తున్నా చేయబట్టి బీఆర్టీ మీదనే రావి నారాయణ రెడ్డి కంటే ఎక్కువ మేయడితే ఈ జిల్లాలో రావాలని చెప్పి మరి కొందూరు జానారెడ్డి పెద్ద కుమారుడు అయిన కొందూరు రఘువీరారెడ్డి పెట్టి మరి నియోజకవర్గంగా బాగా దృష్టి పెడుతున్నారు. నిజానికి ఈ జిల్లాలో ఆదిరుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. దానితోడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా కొంచెం పట్టు ఉన్నది. పట్టున్న నియోజకవర్గాలు కూడా ఇప్పుడు మరి వాళ్ళ సపోర్టు కాంగ్రెస్ పార్టీకి రావడం వల్ల నల్లగొండ నియోజకవర్గంలో కొందూరు రఘువీరెడ్డి గెలుపు పెద్ద దాని యొక్క విషయమే కాదు, కానీ మేయార్టీ కారణ ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కొందూరు జయవీరెడ్డి కూడా నాగరసాగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు జానారెడ్డి గురించి తెలుసు, జానారెడ్డి చాలా ఉద్దందుడు. మరి ఆయన దాదాపు ఆయన చేసిన శాఖలు ఈ రాష్ట్రంలో ఏ మంత్రి కూడా చేసిన లేరు. మరి అంత పెద్ద ఉద్దందుడు కుమారుడు మరి రఘువీరెడ్డి ఈరోజు నల్గొండ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తుండదు. నిజానికి చెప్పాలంటే భారతదేశం యావత్ దేశం కూడా ఈ నియోజకవర్గం మీద ఒక విధమైన దృష్టి పెడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే రఘువీరెడ్డి కూడా మరి వాళ్ళ తండ్రి హోంశాఖ మంత్రి ఉన్నప్పుడు అన్ని అంటే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయన మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనకు ఎక్కడ చూసినా తండ్రిలాగానే, తండ్రి 10 సంవత్సరాల తర్వాత పోయిన తర్వాతనే కూడా ఒక వ్యక్తిని పేరు పెట్టే పిలిచేంత అంత మెమరీ పవర్ జానారెడ్డికి ఉంది. అదేవిధంగా కొడుకైన రఘువీరారెడ్డి కూడా అది ఉంది. రఘువీరారెడ్డి ఈసారి గెలుస్తాడని చెప్పి నియోజకవర్గంలో పలు సర్వేలు కూడా చెబుతున్నాయి. ఆ గెలుపుతో పాటు అంటే ఎక్కువ మీ యాట్ మీద వాళ్ళు దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు చూస్తాం నాగార్జునసాగర్ చూస్తాం, దాదాపు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఖాళీ అయింది చాలా నియోజకవర్గాల్లో. దీని అంతా ప్రధాన కారణం ఏంటంటే మరి జానారెడ్డి గారి మీద నమ్మకంతో కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు జయవీరు అక్కడ గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదేవిధంగా రఘువీరెడ్డి కూడా మంచి యువతలో కూడా మంచి ఆయనకు తగిన గుర్తింపు కానీ గౌరవం కానీ ఆ విధంగా ఆ మంచితనం ఉండడం వల్ల రఘువీరెడ్డి కూడా ఈజీగా గెలిచేందుకు అవకాశం ఉంది. మరి ఈ సందర్భంలో 17 నియోజకవర్గంలో ఫస్ట్ వాళ్ళ ఖాతాలో పడేది నల్లగొండ ఖమ్మం అని చెప్పొచ్చు. అంటే దాదాపు ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తే ఒక 10 స్థానాల నుంచి మాత్రం అవలీలో గెలుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉన్నాయి. 10 స్థానాల్లో సరే వాళ్ళు 12-13 అంటున్నారు, కానీ ఒక 15 ఈజీ గెలుస్తారు. ఆ 15లో మొట్టమొదటిది నల్గొండ, తర్వాత ఖమ్మం, మిగతా నియోజకవర్గాలు ఉంటున్నాయి. కానీ ఆ ఉమ్మడి నల్గొండ జిల్లా మీద పట్టుండడం వల్ల రఘువీరెడ్డి గెలుపు ఈజీ అవుతుంది. బీఆర్టీ మీద వాళ్ళ దృష్టి పెడుతున్నారు.